మహబూబ్ నగర్ పోలీసులు పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద కేసులు బుక్ చేశారు. విషయం ఏమిటంటే అక్కడ మీటింగ్ లో మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి కొంతమంది పోలీసులు వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు, కనీసం యూనిఫామ్ గౌరవం కూడా ఇవ్వట్లేదు, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కాపాడుతందుకు ఆయన చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారు, ఇటువంటి వాళ్ళ పేర్లన్నీ మేము రెడ్ డైరీలో రాస్తున్నాం, రెడ్ లిస్టులో రాస్తున్నామని చెప్పిన అంటే మేము అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం, మా గవర్నమెంట్ రాబోతుంది, మీ సంగతి చూస్తాం అనేది ఒక పొలిటికల్ స్టేట్మెంట్. అది దాన్ని ఈజీగా తీసుకుంటే అయిపోతుంది, చాలామంది చాలా సందర్భాల్లో అన్నారు. కానీ దీనికి ఏం చేశారు, పోలీస్ సంఘం స్పందించాగో పోలీసుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బగొట్టిండు, అందుకని ఓ స్టేట్మెంట్ ఇచ్చి పోలీసు వాళ్ళే మహబూబ్ నగర్ జిల్లాలో 2-3 స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళే కేసులు కూడా నమోదు చేశారు. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కావట్లేదు, వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళే కేసులు బుక్ చేస్తారు. పోనీ రేవంత్ రెడ్డి అన్న తప్ప అంటే ఆ మాట అన్న తప్పే కావచ్చుగాక వీళ్ళ దృష్టిలో, కానీ పోలీసులు సక్రమంగా ఉన్నారా? అందరు పోలీసులను అనలేదు కదా, అట్లా ప్రవర్తించిన వాళ్ళ మీదనే అన్నాడు, అట్లా ప్రవర్తించిన వాళ్ళనే రెడ్ డైరీలు రాస్తున్నామో అన్నాడు. మరి పోలీసులు అందరి పేర్లు మేము రెడ్ డైరీలు రాస్తామనంటే అది ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుంది, వ్యవస్థ మీద దాడి చేసినట్టుగా భావించాలి. కొంతమంది పోలీసులు వివాదాస్పదమైనటువంటి పోలీసుల మీద అట్లా మాట్లాడడం వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని పురుముకొని కేసులు పెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి అయితే మంచిది కాదు. చాలా సందర్భాలు, ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయం, మహబూబ్ నగర్ విషయం కాబట్టి అక్కడి నుంచి చెప్తా. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు అయిందని పెద్ద సినిమా నడిపించారు, ఏమైంది అది, ప్రజల్లో ఇజ్జత పోగొట్టుకున్నారు మహబూబ్ నగర్ పోలీసులు, తర్వాత హైదరాబాద్ పోలీసులు కూడా దాంట్లో కలిసారు. రీసెంట్లీ కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద ఎన్నికల అఫిడవిట్ కేసులో ట్యాంపరింగ్ కేసు అనేది ఉన్నది, మొన్ననే ఆయన మీద కేసు బుక్ అయింది, దాని మీద కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ వీళ్ళు బుక్ చేయలేదు. చివరికి ప్రజాప్రతినిధుల కోర్టు, నాంపల్లి కోర్టు ఆర్డర్స్ ఇచ్చి 11వ తారీఖు వరకు కేసు బుక్ చేయాలంటే కూడా వీళ్ళు తాత్సారం చేసి లాస్ట్కు మళ్ళీ మొట్టికాయలేసి కోర్టు ధిక్కరణగా భావించాల్సి వస్తుందని కోర్టు మళ్ళీ హెచ్చరిస్తే తప్ప కేసులు బుక్ చేయాలి. ఇది మంత్రి మీద అంటే బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు బుక్ చేయరు, అదే సామాన్యుల మీదనైతే చిన్న కంప్లైంట్ ఇచ్చి చేస్తారు. ఇట్లా చాలా చోట్ల ఉన్నాయి కదా. ఇప్పుడు సోషల్ మీడియా కేసులు అయితే దానికి అర్థం పర్థం లేదు. నా మీద కూడా నల్గొండ జిల్లా మంత్రికి జగదీశ్వర రెడ్డి కేసు పెట్టించు, ఏమున్నది దాంట్లో, వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తనే పోతాడు, వాళ్ళే పోలీసులకు చెప్తారు, పోలీసులే దాంట్లో ఏదో రంగు దాన్ని మొత్తం అద్దుతారు, ఫ్రేమ్ చేస్తారు, కేసులు బుక్ చేస్తారు, ఇబ్బంది పెట్టే పని చేస్తాడు. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల మంది యాక్టివిస్టుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, జర్నలిస్టుల మీద కేసులైనాయి. మరి దీని అంటే ఏం చెప్తుంది పోలీస్ సంఘం? అయినా పోలీస్ సంఘం ఏమిటికి, పోలీసుల సంక్షేమం కోసం మాట్లాడాలి, పోలీసులకు జీతాలు పడకుండా మాట్లాడాలి, పోలీసులకు డిఎల్ గురించి మాట్లాడాలి, పోలీసుల పిఆర్సీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు డిఎల్ పడతలేవు అని పోలీసులు మొత్తుకుంటున్నారు, పోలీసుల జీతాలు 1వ తారీఖు నాడు వస్తలేవు, ఎప్పుడు వస్తాయో తెలియదు, పోలీసులు ప్రైవేటు సంభాషణలో బాధపడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడాలి. ఆ సమస్యల గురించి మాట్లాడకుండా కేవలము రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అన్నాడు కాబట్టి ఆయనను ఇబ్బంది పెట్టడానికి ఏం బీఆర్ఎస్ అనుబంధ సంఘం లెక్కనే పోలీస్ సంఘం పనిచేసింది. ఇప్పుడు అంటే ఇప్పుడు కేసీఆర్ను లేకపోతే బీఆర్ఎస్ నాయకులను సంతృప్తి పరచడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన రేవంత్ రెడ్డి మీద కేసులు బుక్ చేసారు తప్ప పోలీసు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ తప్పు చేస్తారు, పోలీసులు సక్రమంగా ఉంటే ఎవరైనా అన్నరా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటే అక్కడ అన్నరా. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు కఠినంగా అనిపించవచ్చు, కానీ తెలంగాణ వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్లో కూడా స్థానిక ఎమ్మెల్యేల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సూచన మేరకు పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి, బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెడతలేరు, ఆధారాలు ఉన్నా పెడతలేరు, తిప్పించుకుంటున్నారు, దాన్ని డైల్యూట్ చేస్తున్నారు. అదే ప్రతిపక్ష వాళ్ళ మీదనో లేదా ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళ మీదనో అసలు ఆధారాలు లేకుండా గాలి పోగేసి కేసులు పెడుతున్నారు. మరి ఇటువంటి అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎందుకు గౌరవం ఉంటుంది? ఒక పిసిసి అధ్యక్షుడు కాబట్టి, రాజకీయ నాయకుడు కాబట్టి, ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఒక మాట అన్నాడు, పోలీసులారా మీరు జాగ్రత్త పడండి, ఇది పరిస్థితి, ఎప్పుడు ఈ అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు, మీరు ఇబ్బంది పడతారు అని ఒక హెచ్చరిక లాంటివి చేసిండు. దాన్ని సెటరేట్ చేసుకుంటే అయిపోద్ది కదా, దానికి పోలీస్ సంఘం ఉలిక్కిపోవడం, ఓ స్టేట్మెంట్ పొలిటికల్ లీడర్స్ లెక్క ఇచ్చి పొలిటికల్ లీడర్ మీద ఇంకోటి వేయడం, ఇంతకుముందు రేవంత్ రెడ్డి మీద ఏదో హెచ్ఎండిఏ దాని మీద ఏదో ఓఆర్ఆర్ మీద మాట్లాడితే ఓ కేసు పెట్టాను. ఇదేమిటి, ప్రభుత్వ అధికారులు కేసు పెట్టడం మీద రాజకీయ నాయకుల మీద? రేపు ఇదే పద్ధతి ఉంటుందా? రేపు ఇదే పద్ధతి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంటో బీజేపీ గవర్నమెంటో వచ్చింది అనుకుందాము, బీఆర్ఎస్ నాయకుల మీద ఇది ఈ రోజు ఎవరైతే కేసులు పెట్టమని చెప్తున్నారో వాళ్ళ మీదనే కేసులు పెట్టాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళు నాతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నాడు, పోలీసు వాళ్ళు ప్రభుత్వాన్ని రక్షించడానికి పనిచేస్తారు అనేది నిజము, అది బ్రిటిష్ కాలం నుంచి ఉన్న పద్ధతి అనేది కూడా ఆయన ఒప్పుకున్నాడు. సరే అది కూడా కాస్త ఒప్పుకున్నాం, కానీ
ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రావచ్చు కదా, ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రావద్దు కదా. ప్రభుత్వానికి ఏమనుంటే కొమ్మి కాయండి, ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా చేయాలి చూస్తారు, చేయండి. కానీ అదే సమయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయడం మాత్రం హర్షణీయం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టడం అనేది ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ఠ. ఇవాళ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెట్టినా కానీ పోలీసులు కేసులు పెట్టినట్టుగా ఎవరు భావించట్లే. బీఆర్ఎస్ ప్రభుత్వమే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టిస్తున్నట్టుగానే భావిస్తున్నారు. కాకపోతే ఈ మధ్యన ఈ తతంగంలో పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ మర్యాదలే ప్రశ్నార్థకమైనవి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. పోలీసు డిపార్ట్మెంట్ను అందరినీ అనలేదు, తప్పుదారి చట్టాలను అతిక్రమించి బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి పోలీసుల మీదనే రేవంత్ రెడ్డి ఆ మాట అన్నాడు, అది తప్పు కాదు, దాన్ని మొత్తం జనరలైజ్ చేసి కేసులు పెట్టుకోవడం అనేది దుర్మార్గము, ఈ కేసులు నిలబడతాయా అనేది కూడా పోలీసు ఆఫీసర్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏమి సంకేతాలు ఇస్తారనేది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇది పోలీసులు, పోలీస్ సంఘం కానీ, పోలీసు ఉన్నతాధికారులు కానీ, డీజీపీ కానీ ఆలోచించుకొని ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఇటువంటి చర్యలు తీసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది, ప్రజల ఆదరాభిమానాలు నిలబెట్టుకుంటారు.